చాలా కీలకమైనటువంటి పాత్ర అధ్యక్ష కరెంట్ అనేది లేకపోతే యావత్ ప్రపంచమే కుప్పగూలిపోయేటటువంటి పరిస్థితులు ఆధునిక సమాజంలో ఉన్నాయి అధ్యక్ష వ్యాపారం మొదలుకొని పరిశ్రమలు గాని గృహవసరాలు గాని వీటన్నిటి వరకు ఇంట్లో వంటింటి వరకు కూడా అన్నిటికీ కరెంటే ప్రాణంగా మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష కరెంట్ సమృద్ధిగా ఉన్నటువంటి దేశాలు గాని రాష్ట్రాలు గాని అభివృద్ధిలో ముందు వరుసలో అగ్రగామిగా దూసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష కరెంట్ కొరత ఉన్నటువంటి దేశాలు గాని రాష్ట్రాలు గాని చాలా వెనుకబాటుకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు అధ్యక్ష భారతదేశంలో ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రంలో పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతా ఉందో వివిధ రంగాల్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతా ఉందో విద్యుత్ శక్తి రంగంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది అధ్యక్ష ఎవరో కొద్దిమంది వాళ్ళ దోస్తులకు సంబంధించినటువంటి ప్రేమ తప్ప ఈ దేశ ప్రజానీకం మీద కానీ ఈ దేశ రైతాంగం మీద కానీ ఈ దేశంలోని వ్యాపార రంగం మీద కానీ వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ కానీ ఆసక్తి కానీ లేదనేటటువంటిది ఈ 8 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో చాలా స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష అందుకనే వాళ్ళు సంస్కరణల పేరిట అనేక రకాలైనటువంటి రకరకాల బిల్లులు తీసుకొచ్చి కొంతమంది పెద్దలకు వాళ్ళ దోస్తులకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగమే విద్యుత్ సంస్కరణల పేరిట వాళ్ళు తెస్తున్నటువంటి విద్యుత్ బిల్లు అధ్యక్ష విద్యుత్ చట్టాల అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం గనక గమనంలోకి తీసుకున్నట్టయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం చాలా కష్టాలు పడ్డారు అధ్యక్ష తెలంగాణ వ్యాపారం చాలా ఇబ్బందులకు గురైంది అధ్యక్ష ఆనాడు రైతుల కష్టాలు చెప్పతరం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు అధ్యక్ష మోటార్లు గాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం అసలు ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఏసంగిలో ఎనకమాడి ఎండకుండా పంటలు వండినటువంటి సందర్భాలే ఆనాడు సమైక్య రాష్ట్రంలో లేవు అధ్యక్ష ఆనాడు పాటలు కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా మేము చాలా పాటలు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాసుకున్నాం పాడుకున్నాం అధ్యక్ష దొంగలు వచ్చే కరెంటుకు కావాలి ఇట్ల కాదు నేను వ్యవసాయం ఇట్ల చేద్దు కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్ల పోద్దు నేను పయనం ఎట్ల చేద్దు అని చెప్పి ఆనాడు పాటలు రాసుకున్నటువంటి సందర్భాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష ఆనాడు పెద్దలు ఒక సామెత ఎప్పుడు చెప్తారు అధ్యక్ష వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అని చెప్పి పెద్దలు ఒక సామెత చెప్తారు కానీ సమైక్య రాష్ట్రంలో కరెంటు రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆనాటి పరిస్థితులు ఉండే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఒకవైపు సరిగ్గా వ్యాపార రంగానికి కరెంట్ ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఇంకొక వైపు గంటల కొద్ది కరెంటు కోతలు అదనపు ఛార్జీలతోని రైతుల వీపుల మూతలు మోగేటటువంటి పరిస్థితులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉంటుండే అధ్యక్ష బాయిలా నీళ్లున్నా కూడా బోరు పొయ్యనటువంటి పరిస్థితి పొట్టకొచ్చిన చేను ఎండిపోతుంటే రైతుల గుండెలు అవిసిపోయేలా రోదనలు ఏడ్చినటువంటి సందర్భం అదేవిధంగా అధ్యక్ష వ్యవసాయ రంగమే కాకుండా ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక రంగం కూడా కరెంటు కోతలతో పూర్తిగా కునారిల్లిపోయింది ఆనాడు పవర్ హాలిడేలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో కుంటుబడ్డది కార్మికులు ఉపాధి కోల్పోయినారు చివరికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర కూడా పారిశ్రామికవేత్తలు మాకు కరెంటు కావాలని చెప్పి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం అధ్యక్ష చిన్నతరహా పరిశ్రమలు కానీ హోటళ్ళు కానీ పిండిగిర్నీలు కానీ వెల్డింగ్ షాపులు కానీ ఏది నడవాలన్నా కరెంటు కావాలి ఆనాడు కరెంటు లేక తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా ఆగమాగం అయిపోయినటువంటి సందర్భాలు ఆనాడు చూసినాం అధ్యక్ష అదేవిధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి దురవస్థ అర్ధరాత్రి కరెంటు వస్తే అర్ధరాత్రి దొంగల్లోకి వచ్చేటటువంటి ఆ కరెంటు కోసం రైతులు ఆనాడు పొలాల పొంటి చేనుల పొంటి పోతే పాములు గుట్టి తేళ్లు గుట్టి అదేవిధంగా కరెంటు షాక్లకు గురై చనిపోయినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగినాయి అధ్యక్ష కరెంటు సరిగ్గా ఇయ్యకపోవడం ఇచ్చేటటువంటి కరెంటుకు బిల్లులు పెంచడం పెంచిన ఛార్జీలు తగ్గించమని చెప్పి ఆనాడు రైతులు హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లో పోరాటం చేస్తే పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం అధ్యక్ష అందుకనే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుక టీఆర్ఎస్ పార్టీ పుట్టుక గులాబీ జెండా ఎగరడం అనేటటువంటిది కరెంటు కష్టాల నుంచే టీఆర్ఎస్ పార్టీ పుట్టుక ప్రారంభమైందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఆనాడు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఈ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో
అద్భుతమైనటువంటి ప్రగతి విద్యుత్ శక్తి రంగంలో జరిగింది అధ్యక్ష. విద్యుత్ శక్తి రంగంలో జరిగినటువంటి తెలంగాణ ప్రగతిని చూసి ఇవాళ యావత్ భారతదేశం నివరపోతూ ఉంది. ఇది కలనా నిజమా అనేటటువంటి సందర్భాన్ని ఇవాళ చాలామంది వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ వ్యాఖ్యలు అధ్యక్ష. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కనీసం 4-5 గంటలు కూడా రైతుకు కరెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆనాడు. ఆ పరిస్థితి నుండి ఇవాళ అధ్యక్ష మేమంతా కూడా గర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో కేవలం తెలంగాణ మాత్రమే ఏకైక రాష్ట్రం అధ్యక్ష, 24 గంటల పాటు రైతుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం అని చెప్పి గర్వంగా ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫ్రీ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ పవర్ సప్లై టు ద ఫార్మర్స్ 24/7 అధ్యక్ష. ఇది మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. కేవలం రైతాంగానికే కాకుండా వ్యవసాయానికే కాకుండా అధ్యక్ష, పారిశ్రామిక అవసరాలకు కానీ తర్వాత ఐటీ ఇండస్ట్రీస్కి కానీ ఇతర గృహ అవసరాలకు కానీ పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి కరెంటును సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాలు. కేవలం ఈ రంగాలకే కాదు అధ్యక్ష, ఇవాళ బలహీన వర్గాలు సెలూన్లు నడుపుకుంటున్నటువంటి మా మంగళ సోదరులు కానీ, మా రజక సోదరులు దోబిఘాట్లు నడుపుకుంటున్నటువంటి మా రజక సోదరులు కానీ, ఆ బలహీన వర్గాల వాళ్ళకు కూడా 250 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళే కాదు అధ్యక్ష, దళితులు కానీ గిరిజనులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళ గృహావసరాల నిమిత్తం 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు ఇవి మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు భారతదేశం ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం దళిత గిరిజన ఆదివాసీ వర్గాలకు 100 యూనిట్ల ఉచిత కరెంటు ఇండ్లకు, అదేవిధంగా బలైన వర్గాలకు సంబంధించినటువంటి దోబిఘాట్లు సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు, రైతాంగానికి సంబంధించి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ ఇవాళ రైతుల పక్షపాతిగా, బలహీన వర్గాల పక్షపాతిగా, దళిత గిరిజన ఆదివాసీల పక్షపాతిగా మనం పనిచేస్తూ ఉంటే, మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము విద్యుత్ సంస్కరణల పేరిట కొత్త విద్యుత్ చట్టాలు తీసుకొస్తూ కొద్ది మంది వాళ్ళ దోస్తుల పక్షపాతిగా పనిచేస్తూ ఉందని చెప్పడానికి ఇవాళ నేను బాధపడతా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందంటే అధ్యక్ష, చాలా దుర్మార్గంగా ఉన్నది, చాలా దారుణంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. మీరు గమనించినట్టయితే అధ్యక్ష, వాళ్ళు దేశంలోని అన్ని రంగాలను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైనారు. కొన్ని రంగాల్లో ఉన్నటువంటి సంపదనంతా కొద్ది మంది వాళ్ళ దోస్తులకు దోచిపెట్టే పనిలో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి ఈ కరెంటుకు సంబంధించినటువంటి సబ్జెక్టు మనం తీసుకుంటే అధ్యక్ష, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం కంకరెంట్ లిస్టులో ఉంది అధ్యక్ష, ఉమ్మడి జాబితాలో ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రాలను సంప్రదించకుండా పెత్తనం చేస్తూ, గతంలో ఇవాళ ప్రధానమంత్రి ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తున్నాయి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని చెప్పి ప్రవచనాలు చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ప్రధానమంత్రి, ఇవాళ ఆయన కూడా సేమ్ అదే కొరడా పెత్తనం చేస్తూ రాష్ట్రాల హక్కుల్ని కారారాస్తూ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కరెంటుకు సంబంధించి రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ కరెంటుకు సంబంధించినటువంటి ఇంక అనేక విషయాలు ఉన్నాయి. నేను ఇవాళ తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి, వాస్తవాలన్నీ దేశ ప్రజలకు తెలియాలి. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి